హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ఏనియన్ పాలిటీకి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం నిర్లపాస్ట్ వన్ అంతర్గత భద్రతా చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అంతర్గత భద్రతా చట్టం అనేది నైన్టీన్ సెవెంటీ వన్లో వచ్చింది నెక్స్ట్ వన్ తేదీ మరియు సమయం నిర్ణయించకుండా లోక్సభను స్పీకర్ వాయిదా వేయడాన్ని ఏమంటారు ఆప్షన్ ఏ అడ్జర్న్మెంట్ అని అంటారు అడ్జర్న్మెంట్ అని అంటారు నెక్స్ట్ వన్ కింది వారిలో రాష్ట్రపతి చేత నియమించబడేవారెవరు రాష్ట్రపతి చేత నియమించబడేవారెవరంటే ఆర్థిక సంఘం చైర్మన్ ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ కేంద్రపాలిత ప్రాంత ముఖ్యమంత్రి వీరందరూ కూడా రాష్ట్రపతి చేత నియమించబడేటటువంటి వారు నెక్స్ట్ వన్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఆన్సర్ ఇదేంటంటే చట్టపరమైన సంస్థ నెక్స్ట్ వన్ కిని వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి ఇక్కడ భిన్నమైనటువంటి దాన్ని గుర్తించడము ఆప్షన్స్ చూద్దాం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ వీటిలో భిన్నమైనది ఏంటంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నెక్స్ట్ వన్ కిని వారిలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉన్నటువంటి వారి వారు ఆన్సర్ ఎన్నికల విధులను నిర్వహిస్తున్నటువంటి సివిల్ సర్వెంట్లు నెక్స్ట్ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఏ తరహా దేశానికి సరిపడదు ఆన్సర్ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ వ్యవస్థ ఉన్నటువంటి దేశాలకు ఇది సరిపడదు నెక్స్ట్ పరిపాలనా ట్రిబ్యునల్కు సంబంధించి సరికానిది ఏమిటి కానటువంటిది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి పార్లమెంటు పరిపాలనా ట్రిబ్యునల్ చట్టాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రూపొందించింది అనేది సరికాదు మరి సరి అయినవేంటంటే పరిపాలనా ట్రిబ్యునల్కు సంబంధించి సరి ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రకరణ మూడు వందల ఇరవై మూడులో దీనిని పొందుపరిచారు కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ వయసు వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు లోక్సభ రాజ్యసభ సచివాలయ సిబ్బంది ట్రిబ్యునల్ పరిధిలోకి వస్తారు ఓకే ఇవన్నీ పరిధిలోకి వచ్చే అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ లోక్పాల్ బిల్లు కేంద్రంలో ఎన్నిసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఓకే లోక్పాల్ బిల్లు కేంద్రంలో ఎన్నిసార్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆన్సర్ ఆప్షన్ బి ఏడు సార్లు నెక్స్ట్ వన్ లోక్పాల్ వ్యవస్థకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలి అని సిఫారసు చేసిన కమిషన్ ఏమిటి ఆన్సర్ కే సంతానం కమిటీ నెక్స్ట్ వన్ కింది వాటిలో సరి అయినది ఏంటో గుర్తించండి సరి అయినటువంటి దానిని గుర్తించడము ఇక్కడ చూద్దాము సరి అయినది ఏంటంటే భారతీయ ఎన్నికల వ్యవస్థను బ్రిటన్ నుండి గ్రహించారు అనేది ఇది సరి అయినది నెక్స్ట్ భారత ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ నిర్వహించే అధికారం అనేది ఎవరికి కలదు ఆప్షన్ సి లోక్ సభకు కలదు నెక్స్ట్ ఈ కింది ఏ రాష్ట్రాలలో పంచాయతీ వ్యవస్థ లేదు ఏ రాష్ట్రాలలో పంచాయతీ వ్యవస్థ లేదు ఆన్సర్ నాగాల్యాండ్లో నాగాల్యాండ్లో పంచాయతీ వ్యవస్థ అనేది లేదు నెక్స్ట్ గ్రామ పంచాయతీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన నెక్స్ట్ పంచాయతీ వ్యవస్థను పరిశీలించని కమిటీ ఏది పంచాయతీ వ్యవస్థను పరిశీలించని కమిటీ ఏంటంటే గోర్వాల కమిటీ గోర్వాల కమిటీ నెక్స్ట్ ద్విసభా ద్విసభ విధానానికి వ్యతిరేక వాదన కానిది ఏమిటి ఆన్సర్ ఆప్షన్స్ ప్రజాభిప్రాయ విభజన శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రతిష్టంభన దిగువ సభ యొక్క క్రీనీడగా వ్యవహరించడం సారీ దిగువ సభ యొక్క క్రీనీడగా వ్యవహరించడం ఇవి ఆన్సర్ వచ్చేసి పైవేవి కావు నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఎగువ సభ కలిగిన దేశం ఏమిటి ఆప్షన్ ఏ అమెరికా సెనెట్ నెక్స్ట్ సార్ ఈ కింద ఏ దేశంలో ఆ దేశ అధ్యక్షుడు చేసినటువంటి అన్ని నియామకాలను ఎగువ సమ ఆమోదాన్ని పొందాల్సి ఉంటుంది అమెరికా దేశంలో నెక్స్ట్ శాసనసభ క్షీణతకు కారణం కానిదేమిటి క్షీణతకు కారణం కానిది ఏంటంటే సభాధ్యక్షుల పక్షపాత వైఖరి నెక్స్ట్ శాసనసభ్యుల్లో జవాబుదారీతనం లోపించడానికి కారణం ఏమిటి ఆన్సర్ వారి అలసత్వం మరియు బాధ్యత రాహిత్యానికి బాధ్యులుగా చేయడానికి ఏర్పాటు లేకపోవడం అధికార పూరిత నేరమయ రాజకీయాలు సేవా నిరతి కొరవాడడం ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఆశించిన రీతిలో ఫలితాలు సాధించలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటి ఆన్సర్ అవినీతి అలసత్వం నెక్స్ట్ వన్ న్యాయశాఖ కార్యశీలతకు కారణాలేమిటి న్యాయశాఖ కార్యశీలతకు కారణాలు ఏంటంటే శాసన కార్యనిర్వాహక శాఖలు సమర్థవంతంగా పని చేయకపోవడం ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం సుమోటో కేసులు ఇవన్నీ కూడా కారణాలు నెక్స్ట్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి సరికానిదేమిటి సరి కానటువంటిది సరి కానిది ఏంటంటే ఇది ఒక రాజ్యాంగపరమైన సంస్థ అనేది జాతీయ మానవ హక్కుల కమిషన్కు సంబంధించి సరికాదు సరి అయినవి ఏంటంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ఇది ఒక చట్టపరమైన సంస్థ సివిల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారాలను ఇది కలిగి ఉంటుంది నిందితులపై ప్రత్యక్షంగా చర్య తీసుకునే అధికారం అనేది దీనికి లేదు ఇవన్నీ కూడా సరి అయినటువంటివి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏ రాజ్యాంగ సంస్థ లేదా ఏ రాజ్యాంగ సంస్థలు కేంద్ర రాష్ట్రాలకు ఉమ్మడిగా పనిచేస్తాయి ఆప్షన్ డి కేంద్ర ఎన్నికల సంఘం నెక్స్ట్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నెక్స్ట్ కేంద్ర ఆర్థిక సంఘం ఇవన్నీ కూడా నెక్స్ట్ కింది వాటిలో భారత ఖజానా సంరక్షకుడిగా ఎవరిని పరిగణిస్తారు ఆన్సర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ను పరిగణిస్తారు నెక్స్ట్ రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఏమిటి ఆన్సర్ ఢిల్లీ పాండిచ్చేరి రెండు కూడా నెక్స్ట్ కింద వాటిలో ఏ పార్లమెంటరీ ఆర్థిక కమిటీని నిరంతర పొదుపు కమిటీ అని అంటారు అది ఏ పార్లమెంటరీ ఆర్థిక కమిటీ ఆన్సర్ అంచనాల కమిటీని అంచనాల కమిటీని నెక్స్ట్ రాష్ట్ర జాబితా పార్లమెంటు రాష్ట్ర జాబితా పార్లమెంటు సాధారణ పరిస్థితుల్లో కూడా చట్టాలను రూపొందించడానికి సంబంధించిన నిబంధన లేదా నిబంధనలు ఆన్సర్ వచ్చేసి రెండు వందల యాభై రెండు నిబంధన రెండు వందల యాభై మూడవ నిబంధన రెండు వందల నలభై తొమ్మిదవ నిబంధన ఇవన్నీ కూడా నెక్స్ట్ రెండవ పరిపాలనా సంస్కరణల కమిషన్ ఇంతవరకు ఎన్ని నివేదికలను సమర్పించింది ఆన్సర్ ఇంతవరకు పదిహేను నిబంధనలను సారీ నివేదికలను సమర్పించింది నెక్స్ట్ కింది వాటిలో సమాఖ్య విరుద్ధ సంస్థ ఏమిటి సమాఖ్య విరుద్ధ సంస్థ ప్రణాళికా సంఘం నెక్స్ట్ కింది పన్నులలో భిన్నమైనది ఏంటో గుర్తించండి భిన్నమైనది ఏంటంటే కార్పొరేషన్పై పన్ను అనేది భిన్నం వినోదపు పన్ను అమ్మకం పన్ను మద్యపానంపై పన్ను కార్పొరేషన్ పన్ను వీటిలో భిన్నమైనది కార్పొరేషన్పై పన్ను కార్పొరేషన్ పై పన్ను నెక్స్ట్ వన్ కేబినెట్ అనే పదాన్ని మొదటిసారిగా రాజ్ రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా పొందుపరిచారు ఆన్సర్ నలభై నాలుగవ సవరణ ద్వారా పొందుపరిచారు నెక్స్ట్ కింది వాటిలో మిగిలిన మూడింటిలో కలవనిది ఏది మిగతా మూడింటిలో కలవనిది ఏంటో చూద్దాము ఆప్షన్స్ ఎనిమిదవ రాజ్యాంగ సవరణ ఇరవై మూడవ రాజ్యాంగ సవరణ నలభై ఐదవ రాజ్యాంగ సవరణ అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ వీటిలో మిగిలిన మూడింటిలో కూడా కలవన కలవనిది ఏంటంటే నలభై ఐదవ రాజ్యాంగ సవరణ ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి ఆప్షన్ సి నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మా వెబ్సైట్లో సబ్జెక్ట్ వైజ్గా మీకు ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది కూడా ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆన్లైన్ మార్క్ టెస్ట్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయండి అలాగే పీడిఎఫ్స్ని కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ ఏ అధికారం ఏ అధికరణము ఏ అధికరణం కింద పార్లమెంటు శాసన మండలి ఏర్పాటు కానీ రద్దు కానీ చేయవచ్చు అది ఏ అధికరణం కింద ఆన్సర్ నూట అరవై తొమ్మిదవ అధికరణం నెక్స్ట్ అంతరాష్ట్ర మండలులకు మూలం ఏమిటి అంతర్రాష్ట్ర మండలులకు మూలం రాజ్యాంగ నిబంధనలు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో